అందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మువ్వన్నెల రెపరెపలు చూస్తుంటే ఉప్పొంగిన గుండెలతో భారతావని సగర్వంగా తలెత్తుకొని సెల్యూట్ చేస్తుంది. భారతమాత బానిస సంకెళ్ళు తెంచిన ఎందరో వీరుల త్యాగఫలాలు మనకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. భవిష్యత్ తరాలకు మన భారతదేశ గొప్పతనాన్ని చాటి చెబుతుంది. అలాంటి మహోన్నతమైన జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య గారు మన తెలుగు రాష్ట్రంలో పుట్టడం మనకే చాలా గర్వకారణం. ఇక ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనం పింగళి వెంకయ్య గారి ఊరు బట్ల పెనుమూరుకు వచ్చేసాం. ఆయన్ని తలుచుకుంటూ ఆయన జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటూ ఈ ఊరిని సందర్శిద్దాం. పదండి. మనదే జాతి, మనదే ఎగురుతున్న జెండా, మనదే అంటూ ప్రతి భారతీయుడు గర్వంగా ఎగురవేసే జాతీయ జెండా రూపకర్త మన తెలుగు. బోడితల, గుంతకళ్ళు, గొగ్గిపళ్ళు, దొప్ప చెవులు శ్రీ పింగళి వెంకయ్య గారిని చూసిన వారికి ఆయన వెనుక అంత గొప్ప చరిత్ర ఉందా అని ఆశ్చర్యం కలగక మానదు. అవును, ఆయన గొప్ప వ్యవసాయ శాస్త్రవేత్త. మహాకాయుడు కాకపోయినా సైనిక శిక్షణ పొంది సైనిక సమస్యలను అవగాహన చేసుకుని విద్యార్థులకు సైనిక శిక్షణ ఇచ్చిన సైనికుడు. ఆయన బోయర్ యుద్ధంలో చర్చిల్ వలనే ఒక సామాన్య సైనికుడిలా పాల్గొన్నాడు. అన్నింటికీ మించి ఖనిజ శాస్త్రవేత్తగా ఆయన గొప్ప పేరు సంపాదించారు. ఆంధ్ర రాష్ట్రంలోనూ భారతదేశంలోనూ వజ్రాలను గురించి ఆయన విస్తృతమైన పరిశోధనలు జరిపి ఆ శాస్త్రానికి ఆయన ఎంతో దోహదం చేశారు. ఇప్పుడు మనతో పాటు బట్ల పెనుమరు గ్రామ సర్పంచ్ దయాకర్ రావు గారు కూడా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని అనుభవాల్ని పంచుకుందాం. సార్ చెప్పండి, ఇవాళ స్వాతంత్ర దినోత్సవం కదా, మరి ఆయన్ని స్మరిస్తూ ఈరోజు ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు? ఈ పాఠశాలలో మరి మాకు ఒక రెండు ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి, అట్లాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉన్నాయి. ఆ పాఠశాలలో స్టూడెంట్స్కి ఏదన్నా కాంపిటీషన్స్ మాత్రం కండక్ట్ చేయడం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. అలాగే ఇదే నెలలో అంటే ఆగస్టు 2వ తేదీన ఆయన జన్మదినం, ఆ విధంగా కూడా మంచి కార్యక్రమాలు చేపట్టాం. మరి ఇదే స్ఫూర్తితో మరి మిగతా గ్రామాల్లో కూడా ఏదైనా కార్యక్రమాలు చేయాలని మేము ఆలోచిస్తున్నాం. సార్ చెప్పండి, ఇంకా పింగళి వెంకయ్య గారివి ఎలాంటి జ్ఞాపకాలు ఈ ఊర్లో చూడొచ్చు మనం? ప్రస్తుతానికైతే ఆయన స్మారక చిహ్నం కేవలం ఫంక్షన్ హాల్ లాంటిది మాత్రమే నిర్మించడం జరిగింది దాతల సహకారంతో. ఈ విగ్రహాన్ని కూడా దాతల సహకారంతోనే నిర్మించడం జరిగింది. మరి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా ఆయనకి ఎలాంటి కార్యక్రమాల్లోనూ ఆయన్ని ఇన్వాల్వ్ చేస్తూ ఏ కార్యక్రమం చేపట్టినట్టు దాఖలాలు లేవు. మరి నవ్యాంధ్ర రాజధానిలో అమరావతిలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఒక పార్కుగా ఏర్పాటు చేసినట్లయితే భావితరాలకి ఆదర్శంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. అలాగే మరి మండల హెడ్ క్వార్టర్లో కూడా కాంస్య విగ్రహం ఏర్పాటు చేసి కూచిపూడి మోవా ప్రాంతంలో మరి అవి కూడా పర్యాటక ప్రాంతాలుగా భావిస్తున్నాం. మరి ఒక జాతీయ స్థాయిలో కూచిపూడికి కానీ మోవాకు కానీ గుర్తింపు ఉన్నది. అలాంటి గ్రామాల్లో కూడా ఒక కాంస్య విగ్రహం చేసి భావితరాలకి మరి అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నేను సర్పంచ్గా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.
బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ వెంకయ్య గారు కృష్ణా జిల్లా భట్ల పెనుమర్రులో మాతామహుల ఇంట 1878 ఆగస్టు 2వ తేదీన జన్మించారు. బందరు హిందూ హై స్కూల్లో విద్యాభ్యాసం చేసిన తర్వాత 19వ ఏట యుద్ధంలో చేరాలనిపించింది. బొంబాయి వెళ్లి అక్కడి నుంచి ఆఫ్రికాలో జరుగుతున్న బోయర్ యుద్ధంలో పాల్గొనడానికి వెళ్లారు. అక్కడి నుంచి స్వదేశానికి వస్తూ ఆయన అరేబియా, ఆఫ్ఘనిస్తాన్లను పర్యటించారు. అప్పుడే ఆయనకు ఇండియా స్వాతంత్ర్యం పట్ల ఆసక్తి కలిగింది. బహుశా భారతదేశానికి జాతీయ పతాకాన్ని నిర్మించటానికే శ్రీ వెంకయ్య జన్మించారా అనిపిస్తుంది. ఎందుకంటే జాతీయ పతాకాన్ని నిర్మించాలన్న కోరిక ఆయనకు ఆకస్మికంగా కలిగింది కాదు. పింగళి వెంకయ్య కలకత్తా కాంగ్రెస్కి వెళ్లగా అక్కడ సభాధ్యక్షుడు శ్రీ నౌరోజీ స్వరాజ్యం పదాన్ని మొదటిసారి ఉచ్చరించినా ఆ సభలో ప్రతిష్ఠించబడింది మాత్రం బ్రిటిష్ పతాకం. ఇది వెంకయ్యను ఎంతగానో బాధించింది. అప్పటికి వెంకయ్య వయసు 29 ఏళ్ళు. నాటి నుంచి దేశానికి ఒక జెండా పతాకం ఉంటే బాగుంటుంది అని ఆలోచిస్తూ వచ్చారు వెంకయ్య. ఇక్కడ మరికొంతమంది స్థానికులు మనతో పాటు ఉన్నారు, వారి అనుభవాలను కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, పింగళి వెంకయ్య గారు పుట్టిన ఊరులో మీరు ఉండడం మీకు ఎలాంటి అనుభవాన్ని ఇస్తుంది? నేను వాస్తవంగా ఇక్కడికి ఒక నెల క్రితం వచ్చానండి. ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ మేనేజర్గా చేస్తున్నాను. మొట్టమొదటి మేనేజర్గా పోస్టింగు పింగళి వెంకయ్య గారి స్వగ్రామంలో తీసుకోవడం అనేది ఎంతో గర్వకారంగా ఫీల్ అవుతున్నాను. నేను మనం పుస్తకాల్లో చదువుకున్నాము పింగళి వెంకయ్య గారి ఊరు వట్ల పెనుమర్రులోని, కానీ అదే ఊరు నాకు పోస్టింగ్ ఇచ్చారు అని తెలిసేప్పటికీ నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. ఈ ఊరి ప్రజలకి, ఈ ఊరు గ్రామ ప్రజలకు కానీ ఎవరికైనా కానీ ఒక సేవ చేయడానికి మా బ్యాంకు తరఫున నన్ను ఇక్కడికి కేటాయించినటువంటి ఇందుకు చాలా సంతోషించాను. తర్వాత మొన్న 2వ తారీఖు పింగళి వెంకయ్య గారి జన్మదినోత్సవ వేడుకల్లో నేను పాల్గొన్నాను. మన గ్రామ సర్పంచ్ గారు నన్ను ఆహ్వానించారు, దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. మన పింగళి వెంకయ్య గారు జాతీయ పతాక సృష్టికర్త అయినటువంటి ఆ వ్యక్తి యొక్క జ్ఞాపకాలు మనలో ఇంకా కొన్నాళ్ళ పాటు, కొన్ని సంవత్సరాల పాటు భావి తరాలకు ముందు వెళ్ళాలి అంటే మనం ఎంతైనా చేయాల్సి ఉంది. ఇప్పటికీ జ్ఞాపకాలు అనేవి చాలా కొద్దిగా ఉన్నాయి. ఏదో ఒక స్మారక భవనం అనేది ఉన్నది, కానీ గ్రామంలో కానీ ఈ మండలంలో కానీ, ముఖ్యంగా మనకి ఇప్పుడు రాజధాని నిర్మాణం అవుతుంది అమరావతిలో, అమరావతిలో కూడా ఇంత దేశానికే పేరు తెచ్చినటువంటి పింగళి వెంకయ్య గారికి వారు చేయికి తగినటువంటిది ఏదైనా సరే కాంస్య విగ్రహం పెట్టడం కానీ, మన సర్పంచ్ గారు చెప్పినట్లు ఒక పార్కులాగా ఏర్పాటు చేసి, ఎందుకంటే భవిష్యత్ తరాలకు తెలియాలి పింగళి వెంకయ్య గారు అంటే ఎవరు, పుస్తకాలకే పరిమితం కాకుండా ఒక వ్యక్తి, ఇలాంటి వ్యక్తి ఇలాంటి ఊర్లో జన్మించాడు అని వాళ్ళకి తెలియాలి అంటే ఇంకొంచెం ముందుకు పుస్తకాలతోనే కాదు, కాస్త ప్రాక్టికల్గా కూడా తెలియాలి జనాలకి. పింగళి వెంకయ్య గారి జ్ఞాపకాలని తుడిచిపెట్టకుండా ఈ గ్రామస్తులు నిజంగా ఇప్పటికీ కాపాడుతున్నారంటే చాలా ఆనందంగా ఉంది నాకు. ముఖ్యంగా ఇవాళ స్వాతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటున్నాము అనే దానిలో ఆయన యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంది. గాంధీ గారి అడుగుజాడల్లో నడిచారు ఆయన, ఆఫ్రికాలో కలిశారు, ఆయన అడుగుజాడల్లో నడిచారు. ఈయన ఆ యొక్క జెండాను రూపొందించడానికి 30 దేశాల జెండాలను ఆయన పరిశీలించారట. ఎలా చేయాలి, ఏం చేయాలి అని ఆలోచించి పరిశీలించి ఎంతోమంది అనుభవజ్ఞాలు తీసుకొని ఈయన ఈ చిన్న గ్రామం నుంచి వెళ్ళి ఇదండి మన దేశ జెండా అని చెప్పారు అక్కడ. ఇవాళ దేశం మొత్తం గర్వించదగ్గట్లుగా 15 ఆగస్టున కానీ ఎప్పుడైనా కానీ జాతీయ జెండాకి ఒక సెల్యూట్ చేస్తున్నామంటే ఆ మహనీయత ఎవరిదండి, పింగళి వెంకయ్య గారు. కాబట్టి ఈరోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నటువంటి 50 మంది ప్రజానీకానికి, ముఖ్యంగా బట్ల పెనుమర్రు గ్రామ ప్రజలకి, ఈ మండలం కానీ రాష్ట్రం కానీ దేశం మొత్తం మీద జరుపుకునే ప్రజానీకానికి నేను ముఖ్యంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జాతీయ పతాకం అన్న పేరుతో 1916లో తాను రచించిన గ్రంథంలో 30 రకాల పతాకాల గురించి ఆయన చర్చించారు. వాటి నమూనాలను అందులో ముద్రించారు. ఆ పతాకాల్లో ఇప్పటి జాతీయ పతాక నమూనా కూడా ఉంది. దీన దొంగన దీన దీన దన దర దీన.
ఇక్కడ మనతో పాటు బట్ల పెనుమరు గ్రామస్తులు మరికొంతమంది ఉన్నారు. వారిని కూడా అడిగి ఇక్కడ విశేషాలను తెలుసుకుందాం. నమస్కారం అండి. మీరు ఈ గ్రామస్తులు అంటే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగారా? ఇక్కడే పుట్టి ఇక్కడ పెరిగానమ్మా. నా పేరు సంగీత సాంబసారావు. నేను పింగళి వెంకయ్య గారి కార్యక్రమాలు అవి చేస్తూ కార్యకర్తగా పనిచేస్తున్నాను ఈ ఊళ్ళోను. ఈయన ఈ ఊళ్ళో పింగళి వెంకయ్య గారు మా బట్లమ్మలో 1978లో జన్మించారు. ఇక్కడ 1963లో చనిపోయారని మాకు పెద్దలు చెప్పిన దానిలో అప్పటి నుంచి కూడా ఈ విగ్రహం ప్రతిష్ఠించారు పెద్దలు. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా వర్ధంతి జయంతి తప్పనిసరిగా మేము నిర్వర్తించుకుంటున్నాం పెద్దల ద్వారా, ప్రసిద్ధి గారు పెద్దల ద్వారాను కార్యక్రమాలు. మా ఊళ్ళో పింగళి వెంకయ్య గారు జన్మించినందుకు మా గ్రామ ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉంటున్నాము, గర్వించగలుగుతున్నాము. 1921 మార్చి 31 విజయవాడలో గాంధీ గారి సమక్షంలో ఈ మూడు రంగుల జెండాని 3 గంటల్లో తయారు చేసి గాంధీ గారికి సమర్పించినట్లు పెద్దలు మాకు విన్నవించారు. దాన్ని మేము ఇక్కడ ఈ బట్టమరావు గ్రామంలో ఆయన జన్మించారు 1978. మామూలుగా ఆయన 1978 ఆగస్టు 2వ తారీఖునండి ఆయన జన్మించి ఇక్కడే ఆయన బాల్యం చదువులు కూడా ఇక్కడే చదివాడండి. చదువును కానించి తర్వాత స్వతంత్ర పోరాటంలో గాంధీ గారికి సంచరించి విదేశాలన్నీ తిరిగి త్రివర్ణ పతాకాన్ని ఆయన రూపకర్తగా నిర్మించారు. అందుకని మా గ్రామస్తులందరికీ కూడా చాలా గర్వకారణంగా మేము చెప్పుకుంటున్నామండి. ఆయన యొక్క జన్మస్థలం బట్టలమ్మలోనే జన్మించారు కాబట్టి ఆయన యొక్క జన్మస్థలంలో మా గ్రామస్తులు పెద్దలందరూ చేరి 1 కోటి రూపాయలతో కళ్యాణమ్మ ఆయన పేరుతో పింగళి వెంకయ్య గారి భవనం అని నిర్మాణం జరిగిందండి. దాంట్లో అందరూ కూడా దాంట్లో కార్యక్రమాలు చేసుకుంటూ కళ్యాణ మండపంలో అన్నీ కూడా చేసుకుంటూ ఎంతో సంతోషంగా మేము దాంట్లో అనుభూతి పొందుతున్నామండి. ఈ మా బట్టలమ్మలో ఈ పింగళి వెంకయ్య గారు జన్మించినందుకు మా గ్రామం ఎంతో సంతోషంగా ఉన్నామండి. ఆయన తరపున మేమందరం కూడా చాలా శ్రద్ధాంజలి ఘటిస్తూ ప్రతి సంవత్సరం ఆయన జయంతి వర్ధంతులు కూడా జరుపుకుంటున్నాం. కాబట్టి ఆయనకి పింగళి వెంకయ్య గారి భవనం కట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. 1921 మార్చి 31 ఏప్రిల్ 1 తేదీలలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశం విజయవాడలో జరిగింది. గాంధీజీ శ్రీ పింగళి వారిని పిలిచి ఒక జాతీయ పతాకాన్ని తయారు చేయవలసిందిగా కోరారు. ఆంధ్ర జాతీయ కళాశాలలో పనిచేస్తున్న శ్రీ ఈరంక వెంకట శాస్త్రి తోడ్పాటుతో శ్రీ పింగళి వారు 3 గంటల వ్యవధిలో త్రివర్ణ పతాకాన్ని తయారు చేసి ఇచ్చారు. మొదటి ఎరుపు రంగు హిందువులదని, ఆకుపచ్చ ముస్లింలదని, తెలుపు మిగతా మతాలదని అర్థం అని చెప్పుకున్నప్పటికీ ఎరుపు శౌర్య త్యాగశీలాలకు, తెలుపు సత్య అహింసలకు, ఆకుపచ్చ భక్తి విశ్వాసాలకు ప్రతిబింబాలని, రాట్నం గ్రామ జీవనానికి, రైతు కార్మికులకు ప్రతీక అని శ్రీ వెంకయ్య చెప్పారు. ఈ పతాకం మధ్య రాట్నానికి బదులు అశోక చక్రాన్ని చేర్చి 1947 జూలై 22వ తేదీన భారత రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. ఈ విధంగా పింగళి గారు మన జాతీయ పతాక నిర్మాత అయ్యారు. మనిషి జన్మించడం మరణించడం సహజం, కానీ కొంతమంది మాత్రమే మరణించి తాము చేసిన మంచి పనులతో జీవిస్తూ ఉంటారు. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి తమ మంచి పనులతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తారు. కానీ అలాంటి వాళ్ళు 100కో కోటికో ఒక్కలుంటారు. వాళ్ళనే మృత్యుంజయులు అంటారు. మరి అలాంటి మహానుభావుల్లో పింగళి వెంకయ్య గారు ఒకరు. అలాంటి పింగళి వెంకయ్య గారు పుట్టిన గ్రామానికి మనం రావడం, వారి జ్ఞాపకాలను స్మరించడం చాలా సంతోషంగా ఉంది.
మీ అందరూ కూడా వారి జ్ఞాపకాలను తలుచుకుంటూ ఈ అనుభూతిని పొందారని ఆశిస్తున్నాను. మరొక్కసారి మీ అందరికీ కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్.